समावेश हो। गोमेगारी जितना हो तेलंगाना ड्राफ्ट की मेरा चर्चा मेरी कथित स्वयं कटोटे पैदल पसरो लक्ष्मण गारो वेर कपड़ा उन्नतोटे मित्रों कार्तिक गारो अच्छे गारो समावेश हो कटोटे पैदल मूड अंशी भूमि गारी आलोचना विधान पनी विधान रे आये उद्यम लीड मूडवी इनवे ड्राफ्ट बिल रूप अंशा वीलने तक सामने भूमय गारे पंद्रह पड़ी पंद्री दादाप तौब वरक कल उपाध्याय उद्यम पे उपाध्याय उद्यम में पनचे क्रम निनादा समस्या एजेंडा चयन का भूमय गारे प्रत्येक कोण अभी गत उद्यम अलवा ले दिन भूमय गारे गुर्पार मन मेतना उद्यम चयुद्ध धर तगाल उद्यम चये एरवर धर तगाल उद्यम चये अभी सरसंग उत्पत्तिदार लभ्यमे वाल उत्पत्ति मन को सरसंग लभ्यमे मन वेतना अवसर लेकिन वेतन अने कर्मभत्यमने उद्योग के परमें प्रजक अवतले कदा प्रजल सौलभ्या मनमे को अंत मन प्रजी वेरपड़ी स्पष्ट चप्न तरह एपीटीएफ धन ते व्यवसाय उत्पादक सब्सिडी मीद अंदजे పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలనేటువంటి నిర్ణయాలను కూడా మేము తీసుకోవడం జరిగింది అలాగే మండల్ కమిషను రిపోర్ట్ వచ్చినప్పుడు చాలా ఉద్యోగమైనటువంటి పరిస్థితులలో మండల్ కమిటీ రిపోర్ట్ను ఏపీటీఎం సమర్పించాలనేటువంటిది బలంగా తీసుకున్నటువంటి నిర్ణయం సారు ప్రధానంగా ఈ విద్యా విధానం బహుళ యాజమాన్యాల కింద ఉన్నది ఈ బహుళ యాజమాన్యాల కింద ఉన్నటువంటి వల్ల అర్హతలు ఒకటే పరిచేసేది కూడా ఒకటే దాని సదుపాయాలలో తేడా ఉంది కనుక ఈ వివక్షను నివారించాలి కనుక ఉమ్మడి బోర్డు అనేటువంటిది ఏర్పడాలి ప్రభుత్వ పాఠశాలలు అనేది ఒకే బోర్డు కింద నడవాలి అందరికీ ఒకే రకమైనటువంటి వేతన సదుపాయాలు ఉండాలనేటువంటిది బలంగా తీసుకొచ్చినటువంటి నినాదం ఆ క్రమంలోనే ఒక విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ను గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలని అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు జీవో వన్ ప్రకారంగా 50% ఆఫ్ ది రిసోర్స్ను వాళ్ళకి వేతనాలుగా చెల్లించాలి అనేటువంటి దాని మీద ఒక 2-3 ఇయర్స్ విస్తృతమైనటువంటి ఉద్యమం చేయడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు చాలా వెసులుబాటు జరిగింది ముఖ్యంగా జూనియర్ కాలేజీలో పనిచేసే వాళ్ళకైతే పీరియడ్కు 1000 రూపాయలు 3 పీరియడ్ చెప్తే 3000 4 పీరియడ్ చెప్తే 4000 అటువంటి వాళ్ళకు మినిమం ఆఫ్ ది బేసిక్ పే ఇచ్చేటువంటి దశ కూడా కొన్ని ప్రాంతాలలో ఉద్యమం తీవ్రంగా వెళ్ళాలి మెరిట్ సెంటర్లు కానీ రామగుండం సెంటర్లు కానీ ఇక్కడ కొన్ని కేంద్రాలలో సత్పంతాలు కూడా ఉద్యమం ద్వారా వచ్చాయి నేను విషయాలు ఎందుకు చెప్తున్నానంటే వివక్ష అసమానత వీటిని నివారించాలనే ఏజెండా మనకు ఉండాలి ఎక్కడ వివక్ష ఉంది ఆ వివక్ష ఎట్లా తొలగిపోవాలి ఎక్కడ అసమానత ఉంది అవి ఎట్లా తొలగిపోవాలి అనేటువంటి అవగాహన భూమయ్య గారికి ఉంటుండేది ఆయన చాలా బలంగా సత్పంతలో ప్రతిపాదిస్తుంది అంతిమంగా సత్కోటి కూడా ఆయన ప్రతిపాదన అంగీకరించి ఆ క్రమంలో ఉద్యమ నేపథ్యాన్ని తీసుకోవడం జరిగింది
ఏ సమయంలో ఎన్టీ రామారావు స్పెషల్ టీచర్స్ వేశాడు 390. అప్పుడు ఇంద్రారెడ్డి గారు విద్యామంత్రి. ఇంద్రారెడ్డి గారిని చూస్తేనో మనకు బాగా తెలిసిన వ్యక్తిలాగా, మన ఉద్యమంతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. కానీ పరిస్థితి చూస్తేనేమో 390 రూపాయలకే పాఠశాలలో పనిచేయాలనేది అది ఒక విద్యావంతులు వెయిటింగ్ చేసేటువంటి దుర్మార్గ ప్రక్రియ అనేటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 10,000 మంది ఉపాధ్యాయులతోటి హైదరాబాద్లో ర్యాలీ చేయగలిగాం, టికెటింగ్ చేయగలిగాం, విధానానికి సత్య చెప్పాలనేటువంటిది అది తప్పుడు విధానం అనేది ప్రభుత్వం గుర్తించేలాగా చేయగలిగాం. అంటే ఈ విషయాన్ని ఏ గుర్తుపెట్టుకోవాలంటే ఇష్యూ ఇనిషియేట్ చేసి ఊపడంగా ఇష్యూ ఫలితం ఇచ్చేంత వరకు ఉద్యమం కొనసాగించాలి. ఆ ఉద్యమం కూడా క్రమక్రమంగా ఒక తీవ్ర దశకు వెళ్ళాలి. నిరసనతో ఉంటే, రేపు ధర్నాతో ఉంటే, ఎల్లుండి పిక్నిక్తో ఉంటే, మర్నాడు రాస్తారో ఇట్లా ఉద్యమాన్ని పెట్టాలి. ఆ తర్వాత గిరావో మంత్రులు గిరావో అనేటువంటి దశకు వెళ్ళాలి అనేటువంటి ఉద్యమాన్ని పీక్ స్టేజ్కి తీసుకుపోవాలి. అట్లా ఉపాధ్యాయులు చైతన్యమవుతారు, ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, మనం ఆశించిన ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒక ఉద్యమ క్రమానికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అందించి అది కింది నుంచి పై స్థాయికి ఉద్యమం రావాలని, లోయెస్ట్ వెబ్ నుంచి హయ్యెస్ట్ వెబ్లోకి ఉద్యమం వెళ్ళాలనేది ఆయన యొక్క తాత్విక దృక్పథం. తనకు ఉన్నటువంటి చారిత్రక భౌతిక అవగాహనను ఉపాధ్యాయ ఉద్యమానికి కూడా అమర్తింపజేసి వైరుధ్యాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక క్రమమైన పద్ధతిలో పెట్టేవాడు. ఒక రకంగా ఉపాధ్యాయ ఉద్యమానికి ప్రధాన నాయకత్వం లేకపోయినా అవగాహన రూపకల్పనలో ప్రధాన భాగస్వామి ఉన్నదనేది నేను అధ్యక్షంగా పనిచేసినప్పుడు కూడా అంగీకరించవలసినటువంటి అంశం అనేది నేను అభిప్రాయపడుతున్నాను. రెండవ అంశానికి వస్తే, ఉపాధ్యాయ ఉద్యమం తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశ పథకంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పోవడం, వాళ్ళు మంత్రులు కావడం, కేంద్రంలో మంత్రులు కావడం, ఉద్యమాన్ని మొత్తంగా విస్మరించినటువంటి పరిస్థితి, తెలంగాణ ఉద్యమం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్న పరిస్థితి, ఆ పరిస్థితిలో ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఒక ఐక్య ఉద్యమంగా రూపొందించారు. ఎవరెవరైతే తెలంగాణను నిజాయితీగా కాంక్షిస్తుందో, ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుందనేటువంటి విశ్లేషిస్తుందో, ఆ శ్రేణులు కలిపేటువంటి ప్రయత్నం చేయాలనేది నేను దాదాపుగా 2005 నుంచి 2006 జూలై వరకు ఒక సంవత్సర కాలం భూమయ్య గారితో, ప్రభాకర్ గారితో ఇట్లా చర్చలు జరిపి అల్టిమేట్గా జనసభను ఐక్యవేదికను రెండు కలిపి ఐక్య కార్యాచరణ పెట్టాం. ఈ ఐక్య కార్యాచరణకు కోలం అంబేడ్కర్ గారిని కూడా ఇన్వైట్ చేశాం, పాషం యాదగిరి గారిని కూడా ఇన్వైట్ చేశాం, బయట ఉండేటువంటి ఇతర మిత్రులు కూడా ఇన్వైట్ చేశాం. ఇట్లా ఉద్యమాన్ని మళ్ళీ ఒక తీరు తీసుకొచ్చి చెరలోకి తేవడం అనేది జరిగింది. ఆ క్రమం ఏం చేసిందంటే టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దశ ఎట్లొచ్చిందనంటే ఐక్య ఉద్యమాన్ని భావసారంగా ఉన్న వాళ్ళను కలుపుకుంటేనే మాత్రమే సాధ్యమైంది అనేటువంటిది ఇది ఒక అనుభవం. ఇందులో భూమయ్య గారితో నాకు చాలాసార్లు చర్చించాను, ఉద్యమం ఎట్లుండాలి, పథకాలు ఎట్లుండాలి, ఉద్యమాన్ని ఎట్లా కోరుతున్నారు, ఏ స్త్రీలను ఎట్లా చూడాలి, భౌగోళిక తెలంగాణ వాళ్ళు అనే వాళ్ళు ఏమంటున్నారు, సామాజిక తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు, మనం ప్రజాస్వామిక తెలంగాణ అనే వాళ్ళు ఏమంటున్నాం, ఎక్కడ వైవిధ్యం ఉంది, ఆ వైవిధ్యాల్లో ఎంతమేర కలిసిపోగలం అనేటువంటి అంచనాల మేరకు చాలా స్టాటిస్టికల్గా చెప్పగలిగేటువంటి స్థితి ఉంది. కనుక బ్లూ ప్రింట్ కరెక్ట్ ఉద్యమ బ్లూ ప్రింట్ మాత్రం ఉన్నది. ఆ బ్లూ ప్రింట్లో రివిజిట్ కూడా ఉంది, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి, అందులో నుంచి పక్కన పోకూడదు అనేటువంటి సందర్భాలు కొన్నిసార్లు కలిసిపోయే కాడ ఇబ్బందులు వచ్చినా తన అభిప్రాయం మాత్రం మార్చుకునేవాడు కాదు, తను స్థిరమైనటువంటి ఒక కమిటెడ్ కార్యకర్త అనేటువంటి మాత్రం మనం అంగీకరించాల్సిన అవసరం. లేకపోతే ఇటీవలి కాలంలో ఇంకా విశాల ఉద్యమం చేయాలని ఫ్రంట్కు తీసుకొచ్చాము. దాదాపు ఒక సంవత్సర కాలం ఫ్రంట్కు సంబంధించి చర్చలు జరిగాయి. దాన్ని ముసాయిదా తయారు చేయడానికి సంబంధించి ఒక 10 అంశాలు చేసి
ఈ అంశాల మీద ఆయా వ్యక్తులు మైనారిటీలు మైనారిటీ సమస్యలు ఏంటి, దళితులు దళిత సమస్యలు ఏంటి, మహిళలు మహిళల సమస్యలు ఏంటి, రైతు సంఘాలు రైతుల సమస్యలు ఏంటి, కార్మికులు కార్మికుల సమస్యలు ఏంటి, ఉద్యోగులు ఉద్యోగుల సమస్యలు ఏంటి, విద్యార్థులు విద్యార్థుల సమస్యలు ఏంటి, ఇట్లా ఆయా సమూహాలు తెలంగాణ నుంచి ఏం కాన్సెప్ట్ రేపు తెలంగాణ ఏర్పడితే ఏం పొందగలుగుతారని విశ్వసిస్తున్నారు అనేటువంటి మీ అభిప్రాయాలు మీ సంఘాల పక్షాలు అందజేయమని మేము దాదాపు ఒక సంవత్సర కాలం ప్రయత్నం. ఏ ఒక్క సంఘం కూడా వాళ్ళ ముసాయిలో తయారు చేసి ఇవ్వలేదు, ఎక్సెప్ట్ రక్తమాల ఒక మహిళలకు సంబంధించి. అప్పుడు గద్దర్ గారు ఏమంటే రాయాలండి, మనం రాయాలి, మనం రాసి మనం జిల్లా శాఖలకు విడుదల చేయాలి, కార్యవర్గ సభ్యులకు విడుదల చేయాలి, రాష్ట్ర కమిషనర్లకు విడుదల చేయాలి. అప్పుడు వచ్చిన సవరణను మనం అందులో ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టయితే ఈ ముసాయిద ఒక బలంగా తయారవుతుంది, ఒక ప్రజాస్వామ్యంగా తయారవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినాక మనం మూడు భాగాలు చేసుకున్నాం. భూమయ్య గారు థిరిటికల్ కాన్సెప్ట్ రాయడం, మనకు ప్రాక్టికల్గా వచ్చినటువంటి అనుభవాలు ఏంటి అనేది నేను రాశాను. ఇతర జిల్లాలకు సంబంధించి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఆదిలాబాద్ జిల్లా సమస్యలు, మహబూబ్నగర్ జిల్లా సమస్యలు, నల్గొండ జిల్లా సమస్యలు ఒకటి కావాలి. కనుక ఆయా జిల్లాలలో సమస్యలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఆ జిల్లా కమిటీల ద్వారా కూడా ఆ సమస్యలను సేకరించి ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి ముసాయిదా తయారు చేసి దాన్ని ఆమోదించడానికి సంబంధించి కూడా కార్యవర్గంలో అభ్యంతరం లేదు, బాగుంది, ఇంకా కొన్ని చేర్పు చేస్తే బాగుంటుంది అనే సూచనలు వచ్చాయి తప్ప దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. అప్పటికి కూడా మేము ఏం నిర్ణయిస్తున్నామంటే ఇక్కడ కూర్చున్నటువంటి రాష్ట్ర నాయకులే దీన్ని అంగీకరిస్తే బాగుండదు, ఇది జిల్లా కమిటీలకు పంపాలి, జిల్లా కమిటీలు కూడా ఆమోదం తెలపాలి, జిల్లా కమిటీల సూచనలు కూడా ఇందులో కలుపుకోవాలి, అప్పుడు జిల్లా కమిటీల మొత్తాన్ని మనం క్రోడీకరించుకొని రాష్ట్ర కమిటీ ముసాయిదా చేస్తే చాలా ప్రజాస్వామ్యంగా ఉంటుంది అనేటువంటిది అభిప్రాయపడి 8 జిల్లాలలో చర్చ చేసి వాటి ఆమోదం ఇచ్చుకొని మనం అక్టోబర్ 2010 సమావేశం పెట్టాం. ఆ సమావేశంలో ఒక చీడ పెరుగులాగా ఒక ఉద్యమం నిజంగా అది గూడ్వా నుంచి ప్రజల చేతికి వచ్చే సమయం. పత్రికలు కూడా మీడియా కూడా అటువంటి లీడ్ ఇచ్చారు. ఒక తెలంగాణ ఉద్యమం ఒక విప్లవ పదంలో ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను పరిపూర్ణం చేసుకోవడానికి అది పయనించడానికి సన్నద్ధం అవుతుంది. గద్దర్ నాయకత్వం అయిపోతున్నాడు, చాలా విప్లవ శక్తులు, మేధావి వర్గాలు, విద్యార్థి వర్గము, కార్మిక వర్గము, రైతాంగము ఇందులో కలగబోతుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఏర్పడదు. అది మనం ఎంత ఆశించి ఎంత పైకి లేచామో అంతే. ఆ నివేదికలు కూడా ఏం రాశాం, భూమయ్య గారు స్పష్టంగా చెప్పారు ఇది మావోయిస్ట్ ఏజెండా కాదు, ఎన్నికలు బహిష్కరించమని మేము అనడం లేదు, ఎన్నికలు ఫ్రంట్ పేరు మీద వెళ్ళవచ్చు, భాగస్వామ్య సంఘాలు ఎన్నికలకు వెళ్ళవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, గెలవచ్చు, ఓడవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ పేరు మీద ఎన్నికలకు వెళ్ళకూడదు. ఫ్రంట్ పేరు మీద ఎన్నికలకు వెళ్తే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ప్రచారం చేయాలి, ఎన్నికని మనం వెళ్ళాలి, మనకున్న రిసోర్స్ ఏది, ఏంది ప్రాబ్లం ఏంటి అని గద్దర్ గారు కూడా అన్నారు. మౌలికంగా ఎన్నికలు 71 ఎన్నికలు ఏం చేశాయి, 69 ఉద్యమాన్ని ఇందిరారెడ్డి గారు వచ్చి ఏం చేశారు, దేవేంద్ర గారు వచ్చి ఏం చేశాడు, 2004 పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, 2009 పొత్తు పెట్టుకొని ఏం చేశారు తెలుగుదేశం టీఆర్ఎస్, ఇవన్నీ చూస్తే కూడా మభ్యపెట్టి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుని ఎన్నికలకు వెళ్తే ప్రక్రియ ఉన్నది కానీ తెలంగాణ తెచ్చే ప్రక్రియ కానీ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి ప్రక్రియ కానీ అందులో లేదనేటువంటి విషయాన్ని గంటాపరంగా గంట కొట్టడం ఉమ్మయ్య గారు చెప్పి చాలా ప్రణమార్గాలు ఇచ్చేదండి. అయితే నిర్దిష్టమైనటువంటి ప్రజల ఆకాంక్షలను ఆయన సృష్టించాడు. ఈ దళితులకు భూమి దక్కుతుందా, ఆదివాసీలకు వర్ణాశ్రమం అమలవుతుందా, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకు విద్య అందుతుందా, వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దారుణాలు ఆగుతాయా, వాళ్ళని పీడించేటువంటి పీడన సమసిపోతుందా, అందరికీ విద్య అందుతుందా, అందరికీ ఉపాధి దొరుకుతుందా, అన్ని పంట భూములకు నీరు వస్తుందా, అందరికీ ప్రజాతంత్ర హక్కులు దక్కుతాయా అనేటువంటిది
ఆయన చాలా స్పష్టంగా పేరు చేసి కేటగిరికల్ గా ప్రశ్నించేది, కేటగిరికల్ గా ఈ వర్గానికి ఏమొస్తుంది, ఈ వర్గానికి ఏమొస్తుందో మనం చెప్పకుండా, వాళ్ళు ఏం కావాలంటుండో మనం అడగకుండా, వాళ్ళని సమీకరించలేము, వాళ్ళని ఉద్యోగంలో ఇన్వాల్వ్ చేయలేము అనేటువంటి ఒక స్పష్టత ఆయనకు ఉండేది. అదే ప్రజాస్వామిక తెలంగాణను ఆయన ఒక మాటలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆర్టికల్ 19 రాజ్యాంగంలో ఉండలే, ఆర్టికల్ 19లో 6 రకాల హక్కులు ఉన్నాయి. ఈ 6 రకాల హక్కులను రాజ్యాంగం ప్రకారంగా ఏ ప్రభుత్వమైనా అమలు చేయాలి. ఆర్టికల్ 21 ప్రతి వారికి జీవించే హక్కు ఉంది, గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది, జీవితానికి కావలసినటువంటి భూమికను సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కనుక ఆర్టికల్ 21 కూడా అది అమలు చేయాలి. అలాగే ఆర్టికల్ 38 ఉన్నది, 38 సంక్షేమం కొరకు వెనకబడిన వర్గాలను ముందు తీసుకెళ్ళడానికి కొరకు, బలంగా ఉన్నటువంటి వాళ్ళని సహకరించడానికి కొరకు ఆర్టికల్ 38 ఒక సంక్షేమ రూపాన్ని ఇచ్చారు. ఆర్టికల్ 39లో ఆర్థిక వితరణ ఉన్నది, అంటే ఈ దేశ వనరులు మద్దతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల జీవన భద్రతకు బాధకం కలిగించకూడదు. ఇవాళ ఏమవుతుంది, చెట్ల పేరు మీద, రోడ్ల పేరు మీద, విమానాశ్రయాల పేరు మీద, ఆనకట్టల పేరు మీద ప్రజలు డిస్ప్లేస్ అవుతున్నారు, అంటే నిర్వాసితులు అవుతున్నారు. కానీ దానివల్ల హాని పొందే వాళ్ళు, ప్రమాదం పొందే వాళ్ళు, జీతాలు కోల్పోయే వాళ్ళు, జీవనాధారాలు కోల్పోయే వాళ్లకు ముందుగా అష్యూర్ చేయకుండా, సెక్యూర్ చేయకుండా దాని ప్రాజెక్టు ఫలితాలు వేరే వాళ్ళకి అందడం అనేటువంటిది అది అన్యాయం అనేటువంటిది రాజ్యాంగమే చెప్పు. ఏ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వాళ్ళ ప్రయోజనాలను ముందుకు సమకూర్చి ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఫలితాలను ఇంకోరికి అందించాలి. అంటే ప్రియారిటీ ఎవరికి ఉంది అంటే డిస్ప్లేస్ అయిన వాళ్ళకు ఉంది, నష్టపోయే వాళ్ళకు ఉన్నది, అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళకు ఉన్నది. కానీ మన పాలకులు అవేమి తీసుకోవడం లేదు. అదే క్రమంలో ఉమే గారు అనేది కూడా ఏంటంటే, ఏ దేశమైనా ఒక వలసగా ఉంటే ప్రపంచంలో సామ్రాజ్యవాదాలు, బహుళజాతి సంస్థలు ఆస్తులు పెట్టి వ్యాపారాలు చేసి ఉత్పత్తులు చేసి అటువంటి వాళ్ళు ఆ దేశాలు విముక్తి పొందినప్పుడు ఆయా దేశాలకు ఆ సామ్రాజ్యవాద దేశాల ఉత్పత్తులను కానీ సంపదలు కానీ ఇవ్వలే, ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఏ దేశం కదా ప్రపంచంలో 200 దేశాలలో 150 దేశాలు వలస విముక్తి పొందాయి. వలస విముక్తి పొందిన ఏ దేశం కూడా గతంలో సామ్రాజ్యవాద పెట్టుబడులు, బహుళజాతి సంస్థల పెట్టుబడులు, అవి చేసినటువంటి ఉత్పత్తులు, పరిశ్రమలు ఏవి కూడా అవి వాటికి పోలేదు, అవి జాతీయం చేయబడి. ఈ సీమాంధ్రంలో 6 దశాబ్దాలుగా హైదరాబాద్లో 15 లక్షల ఎకరాలు కొల్లగొట్టి, అది మరీ ముఖ్యంగా అసైన్ భూములు, ఈ భూములు పేదలకు పంచాలే అని ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి అసైన్ భూములను అలా కొర డబ్బులు ఇచ్చి కొనడం లేదా అప్పనంగా పంచిపెట్టడం అనేది ఏదైతే జరిగిందో ఆ భూములను మనం తీసుకోవాలి, ఆ భూములను పేదలకు పంచాలి అనేటువంటిది భూమయ్య గారికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన. అలాగే బయట ఉన్నటువంటి భూములు కూడా భూ సంస్థలుగా అమలు చేయాలి. ఆయన ప్రజాస్వామిక తెలంగాణ అని అంటే ప్రజలకు హక్కులు ఉండాలి, జీవన భద్రత ఉండాలి, బ్రతుకు తెరువుకు కొరత ఉండకూడదు, హక్కుల మీద ఆంక్షలు ఉండకూడదు, అది ఆయన కాంక్షించి. కానీ ఇది వాస్తవానికి మావోయిస్ట్ ఏజెండా కానిది. మావోయిస్ట్ ఏజెండా ప్రజలకు అధికారం ఉండాలి, వనరులన్నీ జాతీయం చేయబడాలి, సంత ఆస్తి ఉండదు. కానీ భూమయ్య గారు ఎప్పుడు ఆ ఏజెండా పెట్టలే. కానీ మనం 10th October 2010 సమావేశం జరిగిన తర్వాత విమల గారు బయటికి వెళ్ళి ఏం ప్రకటన చేశారు, వీళ్ళు ఫ్రంట్ వాళ్ళు మావోయిస్ట్ ఏజెండాను ముందు తీసుకుపోదలుచుకున్నారు, సాయుధ పోరాటదారునే తెలంగాణ చేస్తారా, పోలీసు భాష, రాజ్యం భాష మాట్లాడడం అనేది ఫ్రంట్కు పెద్ద ఆటంకంగా తయారైంది. దాని మీద పురుషదరడం అనేటువంటిది ఒక మిత్ర సంఘంగా ఉండి చేయడం అనేటువంటిది ఒక దారుణమైనటువంటి పని. అంటే మార్క్సే చెప్తాడు, మార్క్సిస్టులు దిగదారితే అంతకంటే హీనమైన సంస్కృతి ఇంకెవరికి రాదు. లేటిల్ మేకప్ అయి రన్నింగ్ అని రైల్వే బోర్డు మీద రాస్తున్నప్పుడు దిగదారిపోయిన కమ్యూనిస్టు సంపాదన వేగంగా సంపాదించుకుంటాడు, సంస్కృతి కూడా దిగదారిపోయినప్పుడు చాలా వేగంగా దిగదారిపోతాడు. కనుక ఇటువంటి అనుభవాలు సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు, సిద్ధాంతాలను సృష్టించిన వాళ్ళు, విప్లవాలు చేసినటువంటి వాళ్ళు, ప్రజలకు మేలు చేసి చూపించినటువంటి వాళ్ళే చెప్పినటువంటి చాలా మన ముందున్నాయి. వీటన్నిటినీ
ఆదర్శంగా భూమేగా స్వీకరించి ఆయా సందర్భాల్లో ఏది సముచితం అనిపిస్తే ఆ కొటేషన్ ఈ సిద్ధాంతవేత్తలను ఈ సిద్ధాంతానికి పరిపూర్తి చేసి ఉన్నటువంటి ఎదురుగా ఉండేటువంటి చర్చలో ఉన్నటువంటి వ్యక్తులను నలిని చేయడానికి కొరకు ఆయన బాగా ప్రయత్నం చేశారు. ఇది ఎట్లా సాధ్యమైందంటే ఆయనకు రాజకీయ అర్థశాస్త్రం మీద గ్రిప్ ఉంది, తత్వశాస్త్రం మీద గ్రిప్ ఉంది, రెండింటి మీద గ్రిప్ ఉంది. కనుకనే ఒక ప్రతి విషయాన్ని చారిత్రకంగా చూసేటువంటి కోణం, ప్రతి విషయాన్ని చారిత్రకంగా విశ్లేషించేటువంటి కోణం, ప్రతి విషయాన్ని చారిత్రకంగా పరిష్కారం చూసేటువంటి కోణం ఆయన ఉంది. కనుకనే ఆయన నాయకుడుగా ఉపాధ్యాయ ఉద్యోగంలోనైనా ప్రజా ఉద్యోగంలోనైనా పట్టుకుంటే ఇచ్చే ఉద్యోగంలోనైనా ఆయనకు లీడ్ చేయగలిగే సామర్థ్యం, లీడ్ చేయగలిగే నిజాయితీ, లీడ్ చేయగలిగేటువంటి సాహసం ఉన్నదనేటువంటిది మనం గుర్తించాలి. ఆ వ్యక్తికి నివాళులర్పించడం అంటే ఆ చైతన్యాన్ని గుర్తుకోవాలి, ఆ త్యాగానికి సిద్ధం కావాలి, ఆ నిజాయితీని కూడా ప్రదర్శించినట్టయితేనే మనం భూమయ్య గారిని స్మరించుకోవడం, భూమయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం, భూమయ్య గారు ఆకాంక్షించినటువంటి మనం ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజలందరికీ ఆకలి బాధలు లేని, జబ్బులు లేని, నిర్వాసితులు కాని, విద్య రాని, ఆరోగ్యం దొరకని ఇటువంటి ఏ సమస్యలు లేకుండా క్షేమంగా సుభిక్షంగా బతికేటువంటి భక్తుని తెలంగాణ కావాలనే దాని ఆకాంక్ష, దాన్ని మనం పూర్తి చేయవచ్చు. కానీ ఇవాళ వచ్చినటువంటి డ్రాఫ్ట్ బిల్ చూస్తే తెలంగాణ కొట్టాలి ఒక ఒప్పందం చేసుకున్నప్పుడల్లా తెలంగాణ హక్కులు అందించబడుతుంది. ఒప్పందం వచ్చిందంటే తెలంగాణ ఈ స్వయంతో రూస్తాం. మీకు 69లో ఉద్యమం వచ్చారు, 71లో మురికి రూల్చిపోయి ప్రాంతీయ కమిటీ పోయింది, ఆదాయాలు వేరువేరుగా చూపే పద్ధతి పోయింది, ఎవరి ఆదాయం వారికే వెచ్చించాలనేది పోయింది, తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి క్రమం కూడా పోయి ప్రాంతాల వెనుకబాట అనేటువంటి ఒక తప్పుడు దృక్కోణం అందించారు. 6.4 వచ్చారు. ఏమొచ్చింది 6.4? 15 ఏళ్ళు ఇక్కడ నివాసం ఉంటే స్థానికులను గుర్తించేది పోయి 4 సంవత్సరాలు ఉంటే సరిపోతుందనంటే అక్రమంగా ఇక్కడ 52 ఇంచెల కొలువుల్లో చేరిన వాళ్ళు తమ బిడ్డలు ఇక్కడనే చదువుకోవడం వల్ల అందరూ స్థానికులైపోయారు. హైదరాబాద్లో ఉన్న 20% స్థానికులైపోయారు. దానివల్ల తెలంగాణ వారి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం దొరకడం అనేటువంటిది చాలా కష్టమైపోయింది. ఈ విధంగా మనం ఉద్యమం చేసి ఒక ఒప్పందం తీసుకున్నామని అంటే ఆ ఒప్పందం ద్వారా మన హక్కు కొంత పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నది, ఈసారి జరగకుండా ఉండాలని మనం మనసుంది అనుకుంటాను. కానీ చూస్తే ఎక్కడ లేనటువంటి, రాజ్యాంగంలో లేనటువంటి, ఈ 6 దశాబ్దాల్లో జరగనటువంటి, ఊహించినటువంటి పద్ధతిలో ఇది కాస్తుంది. అసలు రాజ్యాంగంలో ఉమ్మడి అనేటువంటి ఉమ్మడి రాజధాని అనే పదవేది ఉంటే పర్మనెంటే, లేకుంటే మిఠాయిస్తాం. ఏ 28 రాష్ట్రాలు ఉంటే 14 రాష్ట్రాలు తర్వాత ఏర్పడితే ఏ ఒక్క రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని పెట్టారు? ఒక చండీగఢ్ కొత్త కట్టి హర్యానాకు చండీగఢ్కు 66లో రాజధాని ఏర్పాటు చేసి ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేసి హర్యానాకు వేరే రాజధాని కట్టమన్నాం. 5 సంవత్సరాలే కట్టమన్నాం. 66 అంటే 76 పోయింది, 26 పోయింది, 96 పోయింది, 2006 పోయింది, 2016 రావచ్చు. అంటే 5 దశాబ్దాలు కావస్తున్న హర్యానాకు రాజధాని నిర్మాణం చేయాలి. మరి ఇవాళ మనం 10 సంవత్సరాలు పెట్టి ఈ 10 సంవత్సరాల తర్వాతనైనా వీళ్ళు రాజధాని సీమాంధ్రలో కడతారా, వీళ్ళు వెళ్ళిపోతారా, 10 సంవత్సరాల వరకు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది ఆలోచిస్తే ఇదంతా కూడా అపనమ్మకాన్ని, అభద్రతను మరింత నష్టపోయేటువంటి ప్రమాదానికే సంకేతం. అది పోయి దేశంలో ప్రజ మన వాళ్ళు పోయి బెంగళూరులో బతకలేరా, ముంబై లేరా, చెన్నైలో లేరా, ఢిల్లీలో లేరా, కలకత్తా లేరా, ఎన్నో ప్రాంతాల పోయి ఉపాధి పడిపోయి మన వాళ్ళు ఎప్పుడు అసలు నైజాం కాలంలోనే భీమండి పోయేది, సోలాపూర్ పోయేది, అహ్మదాబాద్ పోయి పట్టింది. ఒక ప్రాంత ప్రజలు ఒక ప్రాంతం పోయి తమకు నచ్చినటువంటి తన చేతనైనటువంటి వృద్ధి చేసుకుని జీవించడం అనేది భారతదేశంలో చాలా కాలం నుంచి ఉన్నది. వృద్ధిరీత్యా వచ్చిన వాళ్ళు, భద్రంగా వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదు అని అంటే అది ఎట్లా విశ్వసించాలి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ప్రాణాలకే భద్రత లేదా? భద్రత ఎవరికి అవసరమండి? టెక్నికల్ కాదు, యథార్థంగా ఆలోచించండి. ఎవడైతే క్రూరుడో,
ఎవడైతే దోపిదారుడో ఎవడైతే పీడకుడో వారికే భద్రత అవసరం. ప్రజలతో ఉండటానికి ప్రజలకు మేలు చేసేటువంటి భద్రత ఎందుకు? ఎంత పెద్ద లభంగా అయితే అంత ఎక్కువ భద్రత. ప్రజలకు భయపడేటువంటి నాయకుడు ఎట్టయితాడండి? భూమైనా భయపడ్డా? అసలు ఏం చేయాలి? ఉద్యోగ పరిస్థితులు ఇట్లున్నాయి, చట్టాలు రక్షణం, ఎవరు విశ్వసిస్తలేరు, ఎవరు కదులుతలేరు, మాకు సాధక బాధకాలయ్యి ఏమున్నాయి తీసుకోవాలి, ఏం సంగతి అని విచారించడం కూడా వెళ్ళాడు. యాక్సిడెంటల్లీ సర్వైవ్ అదర్ పీపుల్ ఎక్స్పైర్ పోలీసు వెంట వెళ్ళి కాపు తెస్తారు, ఆయన అదరలేదు. చావు పుట్టకెంత సహజమో చావంత సహజమని తర్వాత పెద్ద పిల్లలు అటాక్ చేశారు, తప్పించుకున్నాడు. అట్లా రెండు మూడు సార్లు అటాక్ అయింది, కానీ ఎప్పుడు భయపడ్డే చావు నన్ను వెంటాడుతుంది, ఇది నన్నే కాదు మంచి కార్యకర్తల వెంట వెంటాడుతుంది. ప్రసారం హత్య అయిన తర్వాత రెండు సార్లు అన్నాడు. అని నాకు ఎక్కువ డౌట్ అనిపిస్తాను, కానీ సందేహం వస్తుంది. రెండు ఆరోగ్యం కూడా పర్మిట్ చేస్తలేదని కూడా వస్తుంది. ఆయన ఆయన వాటిని లెక్క చేయకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు, నమ్మిన ఆశయం కొరకు, నమ్మిన ఉద్యమం కొరకు ఆయన చివరి అసలు భాషాశ్వరకు ఆ రోజు కూడా పూర్తిగా ఉద్యమ కార్యక్రమం నిమగ్నమై ఆయన నిగడం అనేది నిజంగా అర్షణీయమైనటువంటిది. ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన ఆశయాలను స్వీకరించి ఆయన ఆశయాల సాధించడానికి మనం ఖచ్చితంగా అంకితం కావాలనేటువంటి దీక్ష కూడమే జరిగిన సమయం అని నేను అనుకుంటున్నా. ఈ విధంగా భూమయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన పర్స్పెక్టివ్ వేరు, ఆయన ప్రాక్టీస్ వేరు, ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన పర్స్పెక్టివ్ లో డీవియేషన్ ఉండదు, ఆయన ఆర్గ్యుమెంట్ లో కాంప్రమైజ్ ఉండదు, ఆయన ఆచరణ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఆయన ఏదైతే విశ్వసించిందో సిద్ధాంతాన్ని దాన్ని ఆచరణలో పెట్టడానికి వచ్చినటువంటి ఒక ఆచరణవాది, ఆచరణవాదిగానే ఆయన అసహజ మరణం పొందాడు. ఆయన ఆచరణను మనం ప్రామాణికంగా తీసుకొని ఆయన ఆశయాలను మనం ఒక శాస్త్రీయంగా భావించి ఉద్యమానికి అంకితం రావడమే నిజమైనటువంటి నివాళులని నేను అభిప్రాయపడుతూ భూమయ్య గారికి మరొకసారి ఇవాళ ఇస్తూ చదువుతాను.